హలో నాన్న. ఎలా ఉన్నారు? నాకేంట్రా, పిల్లలతో బిజీ. నువ్వు చెప్పు నాన్న, ఎలా ఉంది భాగ్యనగరం? పద్ధతులకు దూరంగా హడావుడికి దగ్గరగా ఉంది నాన్న. మీ స్టాక్ ఎలా ఉన్నారు? పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వాలనుంటే మా ఆఫీసులో చాలా మందికి ఇవ్వాల్సిన అవసరం లేదు నాన్న. సర్లే, మంచి ఇల్లు దొరికిందా? మంచి ఫ్లాటే దొరికింది నాన్న. కొత్తగా ఏమైనా పరిచయం అయ్యారా? ఏంటే ఇంత లేట్? ఇన్ టైంకే వచ్చాను కదా. అంతా రెడీనా? అంతా రెడీగా ఉన్నాయి, కానీ విట్నెస్ ఇస్తామని లాస్ట్కి అందరూ హ్యాండ్ ఇచ్చారు. ఏంటి? సాయి, రాధా, రమేష్ అందరినీ ట్రై చేశాను, ఎవరూ రావట్లేదు. అయ్యో, ఇంకో అరగంటలో రిజిస్టర్ వెళ్ళిపోతారు, ఇప్పుడు ఎలా? ఇంకా అరగంట ఉంది కదా, టెన్షన్ పడకు. నమస్తే సార్. ఏదో ఈ టైంకి మీ గురించి రావాల్సి వస్తుంది, కానీ లేకపోతే స్టాఫ్తో పాటు 11 గంటలకు వచ్చాను సార్. డ్యూటీ అనేది ఇతరుల కోసం చేసేది కాదు చిన్న, కమిట్మెంట్తో చేయాలి. ఓకే సార్, బాగా చెప్పారు సార్, సూపర్ అండి. లేచిందా? అయితే అమ్మేయండి. ఏం లేచింది సార్? స్టాక్ మార్కెట్ రా, అప్పుడప్పుడు లేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది. ఎరిపోతుంది మేడం. చాయ్ మేడం. ఏంటి మేడం ఏడుస్తున్నారు? సుబ్బారావు ఇలా చేస్తాడు అనుకోలేదు. నాకు తెలుసు సుబ్బారావు అంటుడే. ఆ సుబ్బారావు కాదు, ఇత్తడి బొమ్మ సీరియల్ లో సుబ్బారావు. కానీ సుబ్బారావు అంటుడే, నేను ఖచ్చితంగా పట్టించి తెరుతా. సన్నిధానం గారు కావండి. ఇది లంచ్ బ్రేక్ కాదండి, టీ బ్రేక్ అండి. సార్ ఫోన్ అక్కడ ఉంది. ఓ, అలవాటైపోయింది. ఆ పర్మనెంట్ అయిపోయి చూసుకోండి. ఇంకోసారి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇంటి దాకా తీసుకురాకు, పోయి పని చూసుకో.